నమస్తే, నా పేరు నవీన్. మనందరికీ మన మాతృభాష పైన చాలా అభిమానం, ప్రేమ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మన మాతృభాషలోనే మాట్లాడుకోవడానికి ఎక్కువగా మొక్కు చెప్తాం, ఇష్టపడతాం. సో మొబైల్లోకి వచ్చేప్పటికీ తప్పనిసరి ఇంగ్లీష్ వాడవలసి వస్తుంది. ఎవరికైనా మెసేజ్ పంపాలన్నా, లేకపోతే కాంటాక్ట్ నేమ్స్ రాసుకోవాలన్నా ముఖ్యంగా ఇంగ్లీష్ వాడాల్సి వస్తుంది. పెద్దవారికైతే ఇది మరీ ఇబ్బందిగా మారుతుంది. వారికి అంటే బాగా పెద్దవారికి ఈ ఇంగ్లీష్ అది సరిగ్గా అర్థం కాని వారు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారికి కానీ, లేకపోతే మన లాంటి అంటే కుర్రవాళ్ళకి కానీ, మొబైల్ ఫోన్ వాడుతున్న ఎవరికైనా సరే వారి వారి మాతృభాషలో కాంటాక్ట్స్ రికార్డ్ చేసుకోవడం కానీ, లేకపోతే మెసేజెస్ పంపుకోవడం కానీ, లేకపోతే బ్రౌజింగ్ మిషన్లో కానీ ఏదైనా చేయాలనుకుంటే, మన టైపింగ్ ఏదైనా సరే టైపింగ్ రిలేటెడ్గా ఏదైనా చేయాలనుకుంటే మనకి మన మాతృభాషలో చేసుకునే వీలు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఉన్న మొబైల్ ఫోన్లో లభ్యమవుతుంది. ఈ ఇప్పుడు నేను వాడుతుంది శాంసంగ్ గెలాక్సీ ఎస్ డ్యూస్ 7562 మోడల్ అండి. ఇది నేను గెలాక్సీ ఫిట్, శాంసంగ్ గెలాక్సీ ఫిట్లో కూడా నేను వాడి చూసాను, అప్లికేషన్ పనిచేసింది. సో తెలుగు సపోర్టెడ్ ఉన్న డివైజెస్, ఆండ్రాయిడ్ డివైజెస్ ఏదైనా సరే ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుని వాడుకోవచ్చు. సో ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో మల్టీలింక్ కీబోర్డ్ అని చెప్పేసి టైప్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలండి. అప్లికేషన్ వచ్చి 1 MB, చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. యాక్సెప్ట్ అండ్ డౌన్లోడ్. అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఇందులో ఎనేబుల్ మల్టీలింక్ అనే చేశాక శామ్స్ మల్టీలింక్ కీబోర్డ్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత స్విచ్ ఐఎంఈ టు మల్టీలింక్, అంటే మన డిఫాల్ట్ వచ్చి శామ్సంగ్ కీబోర్డ్ ఉంటుందండి, దీన్ని మల్టీలింక్ కీబోర్డ్లోకి పెట్టుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్లగిన్స్ అనేవి డౌన్లోడ్ ప్లగిన్స్ చేయమని చెప్పేసి ఉంటుంది. యాక్చువల్గా ఈ డౌన్లోడ్ ప్లగిన్స్ మూలంగా ఏమవుతుందంటే, ఇప్పుడు తెలుగు కావాలనుకున్నాడికి తెలుగు ప్లగిన్ అని చెప్పేసి మనకి గూగుల్ ప్లేస్టోర్లోనే లభ్యమవుతుంది, అది కూడా మీకు చూపెడతాను. ప్లగిన్ ఏంటంటే, మనం ఏదైనా ఒక వర్డ్ రాయడానికి ముందు, ఇంగ్లీష్లో టైప్ చేయడానికి ముందు గెస్ చేసి ఎలా వర్డ్స్ ఇంగ్లీష్లో ఇస్తుందో అలాగే ఇప్పుడు తెలుగు అయితే తెలుగు వర్డ్, ఇప్పుడు నేను అన్నదానికి నేను నే అని రాయగానే నువ్వు అని కూడా అది గెస్ చేసి చూపెడుతుంది, అది కూడా మీకు ఇప్పుడు ముందు ముందు చూపెడుతున్నానండి. అలాగే ఆ ప్లగిన్స్ని ఇప్పుడు తెలుగు ప్లగిన్ కావాలంటే తెలుగు, హిందీ కావాలంటే హిందీ, లేకపోతే ఇంకేమైనా స్పానిష్ కావాలంటే స్పానిష్ ప్లగిన్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది గూగుల్ ప్లేస్టోర్లోనే దొరుకుతుంది, బ్రౌజర్ ఓపెన్ చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు ఫోర్త్ వచ్చి అసలు మనం ఏం లాంగ్వేజెస్ మొబైల్లో వాడాలనుకుంటున్నాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫోర్త్ ఎనేబుల్ లాంగ్వేజెస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇన్స్టాల్ డిక్షనరీస్ అంటే ఈజ్ ఈక్వల్ టు ప్లగిన్స్ అండి. ఇందాక మనం ప్లగిన్స్ గురించి మాట్లాడాం కదా, ఆ ప్లగిన్స్. ఇక్కడ లాంగ్వేజెస్ వచ్చి మొత్తం ఇన్ని లాంగ్వేజెస్ని ఇది సపోర్ట్ చేస్తుంది ఈ అప్లికేషన్ అనేది. నేను ఇంగ్లీష్ వర్డ్ సెలెక్ట్ చేసి ఉన్నాను, ఫ్రాంకిస్ అన్చెక్ చేసాము. ఇలా మొత్తం వరల్డ్ వైడ్ చాలా లాంగ్వేజెస్ ఉంటాయి మనకి. ఒకటి అన్చెక్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఒకవేళ మనకి ఏమన్నా ఒక ఫాంట్ పలానా లాంగ్వేజ్ ఫాంట్ సపోర్ట్ చేయకపోతే ఇలా బ్లాక్స్ వస్తాయండి. బీహారీ, మరాఠీ, సాంస్క్రిట్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, తమిళ్ అండ్ తెలుగు. ఇక్కడ నేను తెలుగు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే సమ్ బెంగాలీ ఆర్ హిందీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోవడమే. బ్యాక్ బటన్ నొక్కండి. కీబోర్డ్ సెట్టింగ్స్ ఉంటుంది. కీబోర్డ్ సెట్టింగ్స్లో ఇక్కడ మళ్ళీ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఇన్పుట్ ఆప్షన్స్, గెస్చర్స్ లాంటివి ఏమైనా సెట్ చేసుకుంటే చేసుకోవచ్చు మీరు. వర్డ్ సజెషన్ సెట్టింగ్స్, దీనికి మనకి టచ్ టు కరెక్ట్ వర్డ్స్ అని చెప్పేసి, అంటే ఇన్ కేస్ మనం ఏదైనా వర్డ్ టప్ రాంగ్ ఎంటర్ చేసినప్పుడు అది ఇంకో వర్డ్ చూపెడుతుంది, అప్పుడు అది నొక్కగానే ఆటోమేటిక్ కరెక్ట్ అయ్యే విధంగా ఇలా సెవరల్ ఆప్షన్స్ ఇచ్చాడు. అన్నీ కూడా ఒకసారి మీరు చూడండి. సో బ్యాక్ వచ్చేయండి. సో నా ఇక్కడ మన సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చేసుకోవచ్చు. టెస్ట్ ఇట్ ఇయర్ ఇక్కడ మనకి ఇంగ్లీష్ చూపెడుతుంది కదండి డిఫాల్ట్గా. ఒకసారి మన స్పేస్ బార్ని నొక్కి ఉంచినా లేకపోతే సైడ్కి డ్రాగ్ చేసినా ఇలా ఆప్షన్స్ వస్తుంది. యాజ్ ఆఫ్ నేను తెలుగు సెలెక్ట్ చేశాను. ఇలా చూసారంటే ఇక్కడ మనకి తెలుగు పదాలన్నీ ఒత్తులు దీర్ఘాలు, ఐ మీన్స్ దీర్ఘాలు ఒత్తులు అన్నీ కూడా ఉంటున్నాయి. ఒకసారి షిఫ్ట్ నొక్కారంటే మీకు మిగిలిన చాలా వరకు హిడెన్ అక్షరాలు కనబడతాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నమస్కారం అని కానీ లేకపోతే ఎలాగున్నారు అని కానీ ఇలా ఏదైనా టైప్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది ఎలా టైప్ చేయాలో చూపెడతాను. ఇవ్వండి నే, ను. ఇక్కడ మనకి నుకి యాక్చువల్గా ఒత్తు ఏమీ ఇవ్వలేదండి ఇందులోని, బట్ ఏదైనా సరే కింద ఒత్తు కావాలనుకుంటే మనం ఈ ఇప్పుడు నేను పాయింట్అవుట్ చేసిన ఈ అక్షరాన్ని టైప్ చేసి ఇక్కడ నా ఒత్తు కావాలంటే నా అని, పా ఒత్తు అయితే పా, లా అయితే లా నొక్కితే ఆ ఒత్తు కింద వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అనేది అక్కడ ఈజీగా టైప్ చేసుకోగలిగాను. అలాగే ఇప్పుడు బాగున్నారా లేకపోతే ఇంకా కొంచెంగా కష్టమైన పదాలు లాంటివి ఎలాగా అంటే, ఇప్పుడు మనకి ఒత్తులు ఎక్కువగా ఉండడానికి రచ్చబండ అనుకుందాం. చూసారా ఇది మనం రాచా అని రాయగానే తెలుగు ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవడం మూలంగా, మనం గూగుల్ ప్లేస్టోర్లో తెలుగు ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవడం మూలంగా ఇలాగా మనకి వస్తుందన్నమాట. రాచ అనగానే రచ్చ, ఓకే రచ్చ. అలాగే ఇప్పుడు బండ అనుకున్నాం అనుకోండి, బండ బండ ఇవ్వండి బండ వచ్చేసింది.
అలా కాదు, నేను మామూలుగా ఇలా టైప్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నీ ఇక్కడ ఉండవు కదంటే మళ్ళీ రా చేసుకుందాం. ఇప్పుడు రా కింద చా వేసి, ఇక్కడ చా కింద చావొత్తు కావాలంటే ఇందులో మనకు లేదు, మళ్ళీ ఈ బటనే ఈ అక్షరం నొక్కి చా నొక్కితే చా వస్తుందండి. ఏ లేదు నాకు చా కాదు రావత్తు కావాలనుకోండి, రా నొక్కితే ఇది వస్తుంది. సారీ రచ్చరా. ఇలాగ మనకి ఏదైనా సరే, ఇప్పుడు నావత్తు కావాలన్నా సరే ఇదే నొక్కాలి, లేకపోతే యావత్తు కావాలన్నా టావత్తు కావాలన్నా. ఇన్ కేస్ ఇప్పుడు హిడెన్లో ఉన్న ఈ లా ఉంది, ఇప్పుడు అదే కావాలనుకోండి, మళ్ళీ ఒకసారి ఒత్తు నొక్కి దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆ లావత్తు వస్తుందండి. ఇలాగ మనం తెలుగు కానివ్వండి లేకపోతే ఇంగ్లీష్ కానివ్వండి హిందీ కానివ్వండి చాలా ఈజీగా ఇప్పుడు హిందీ కూడా మీకు సేమ్ ఇంత ఇలాగే వస్తుంది. హిందీ లేఅవుట్ కూడా మనకి ఇందులో అవైలబిలిటీ అవుతుందండి, దీన్ని కూడా మీరు అదే విధంగా ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు ఇప్పుడు దీని యొక్క అప్లికేషన్లో టెస్ట్ ఇయర్ దాంట్లో మనకి అంతా సెట్టింగ్ అయితే ఓకే. ఇన్ కేస్ మనకి ఏమన్నా ఇంకా సరిగ్గా ఇది అవ్వలేదు అంటే అక్షరాలు రావట్లేదు అలా అని ఏమన్నా అనుకుంటే, కొన్ని మొబైల్స్లో సపోర్ట్ చేయదు తెలుగు, చూపెడుతుంది కానీ టైప్ చేసేటప్పటికీ రాదు. దానికి మనకి ఆల్ఫా ఫాంట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది, మల్టీలింగ్ ఆల్ఫా ఫాంట్ అని చెప్పేసి, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోంచి మనం బయటకు వచ్చేద్దాం. సరే గూగుల్ ప్లేలోకి వెళ్ళి సెర్చ్లో ఇక్కడ నేను ఒకసారి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తెలుగు ప్లగిన్ అని చెప్పి ఎంటర్ చేసాము. ఫోన్స్ ఆల్దీ తెలుగు ప్లగిన్ వస్తుంది. ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం మూలంగా నేను ఇందాక మీకు చూపినట్టు వర్డ్స్ ముందుగా గెస్ చేసి వస్తున్నాయన్నమాట. సో ఇలాగ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ అలా ఇన్స్టాల్ చేసుకోవాలండి. మీకు ఆండ్రాయిడ్ అప్లికేషన్లో ఈ మల్టీలింక్ కీబోర్డ్ ఉన్నంత ఈజీగా వేరే ఏది కూడా ఉండదు, సరిగ్గా వర్క్ కూడా అవ్వదు. కాబట్టి మీరు చక్కగా హ్యాపీగా మల్టీలింక్ కీబోర్డ్ని వాడుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మెసేజ్ పంపాలన్నా సరే ఇప్పుడు ఇలాగ మా ఫ్రెండ్స్కి ఎవరెవరు ఉన్నారో నేను ఏం చేస్తున్నా. దీనికి ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే అవతల వాళ్ళ మొబైల్లో కూడా తెలుగు సపోర్ట్ చేసి ఉండాలి. నాకు తెలుగు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు నేను ఒక చిన్న మెసేజ్ పంపుతున్నాను. ఇందులో అదే ఇందాక చెప్పినట్టు చిన్న డ్రాబ్యాక్ ఉందండి. తెలుగు సపోర్ట్ చేసి ఉండాలి అవతల వాళ్ళకి మొబైల్లో కూడా అని. మాకు నాకున్న ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు తెలుగు సపోర్ట్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఇప్పుడు నేను ఈజీగా ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఒక మెసేజ్ చేయాలనుకుంటున్నాను. స్పేస్ చేస్తున్నావు కావాలంటే మనకి కింద చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఒక మెసేజ్ టైప్ చేసి నేను వాళ్ళకి సెండ్ చేస్తున్నాను.
సో ఇలాగ ఇది ఒకటే కాదండి, మనకి ఇప్పుడు కాంటాక్ట్స్లో కూడాని చూడండి, కాంటాక్ట్స్ కూడా మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఇలాగ అత్తగారు, అమ్మ, అమ్మమ్మ, సుధీర్ అనేసి ఇలాగ రాసుకోవచ్చండి, తాతగారు, ఇలా కాంటాక్ట్స్ కూడా మనకి మన మాతృభాషలో నిజంగా రాసుకోవచ్చు. సో ఇంత ఈజీగా మనం టైప్ చేసుకోగలిగినప్పుడు మనకి అంతగా ఇష్టం లేని, తెలియని వేరే ఇతర ఆంగ్ల భాషని మనం ఎందుకు వాడుకోవాలి? సో పాసిబిలిటీ ఉన్నంతవరకు కూడా అందరూ దయచేసి ఈ విధంగా మనం తెలుగు అయితే తెలుగు మీ యొక్క మాతృభాషను వాడుకోవచ్చండి. మన బ్రౌజర్స్లో అయినా సరే, ఇంటర్నెట్ బ్రౌజర్లు కానివ్వండి, ఏ బ్రౌజర్ అయినా సరే మనం ఇంచక్గా ఇందాక నేను చెప్పినట్టుగా టైప్ చేసుకోవచ్చు. సో ఇది మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మీకు ఏమన్నా ఇంకా సందేహాలు ఉంటే దయచేసి నాకు వీడియోకి కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నమస్తే, ఉంటాను, బాయ్.